మేడారం జాతరలో ముందస్తు ముక్కలు కొనసాగుతున్నాయి. ఇవాళ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా కుటుంబ సమేతంగా ముక్కలు చెల్లించుకుంటారు. ఏ ముక్కలు చెల్లించుకుంటున్నారు, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు అమ్మవారిని మొక్కుకున్నారు, ఏమను? ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మరి ఈ రోజు లక్షలాదిగా వస్తేనే మరి ఏమైనా ఇబ్బంది అయితే రేపు కోట్లాదిగా వచ్చే వాళ్ళని ఏ విధంగా మేము దర్శనాలు చేయించి తిరిగి పంపించగలుగుతామో ఒక అంచనా రావడానికని రావడం జరిగింది. మరి అమ్మవార్లను నేను మొక్కుంది, నిన్ను నమ్మి ఇన్ని కోట్ల మంది వస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళు కుటుంబాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండే విధంగా దీవించమని, దర్శనం చేసుకొని సుఖ సంతోషాలతో వెళ్ళాలని ఆశీర్వదించమని కోరుకోవడం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఒకవైపు కోవిడ్ ముగిసినట్టే అని చెప్పి WHO కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉన్నా, మీ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం వదిలిపెట్టకండి. మీరు మాస్కులు వేసుకోండి, శానిటైజ్ చేసుకోండి, భౌతిక దూరం పాటించమని చెప్తున్నాం. కానీ ఇన్ని కోట్ల మందిలో అది సాధ్యం కాదు కాబట్టి మా బాధ్యతగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచడానికి, మరి ఎక్కడ కూడా గాలిలో కూడా పొల్యూషన్ రాకుండా, నీటిలో పొల్యూషన్ రాకుండా, అలాగే శుద్ధి చేసిన నీరు ప్రతి అవకాశం ఉన్న దగ్గర అందుబాటులో ఉంచే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 16 నుంచి 19 వరకు జాతర నిర్వహించబోతుంది. ఆ జాతరలో ఎవరెవరిని ఆహ్వానించారు? దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రోటోకాల్ ప్రకారం అందరినీ ఆహ్వానించాం. ప్రధానితో మొదలుపెట్టి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సీజే గారు, గవర్నర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా మేము ఆహ్వానం పంపించాం. ముఖ్యమంత్రి గారు 18వ తారీఖున వస్తున్నారు. ఎవరు ఎంతమంది VVIPలు వచ్చినా, ఎన్ని లక్షల మంది సాధారణ భక్తులు వచ్చినా అందరికీ అమ్మవారి దర్శనం సజావుగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాను. 2 నెలలుగా మీరు శ్రమిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఇది శ్రమగా కాదు, అమ్మవారి సేవగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను ఈ జిల్లాలో పుట్టి పెరిగిన ఒక గిరిజన బిడ్డను, గిరిజనుల ఆరాధ్య దైవం గిరిజన వీరవనితలు సమ్మక్క సారాలమ్మ, మరి జాతర నిర్వహణలో నేను వారధి కావడం అనేది ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మేడారం జాతరలో ప్రజలకు భక్తులకు సేవ చేసే అవకాశం రావించడం సంతోషంగా ఉందని సత్యవత్రాతో చెప్తున్నారు. దసరాతో అశోక్ మేడారం నుంచి.